విపక్ష నాయకులకు ఉంటే ఉండొచ్చు, పార్టీల పరంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు, కానీ స్పీకర్ గారికి ఉండాల్సింది ఒకటే ఒక అభిప్రాయం, చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత, చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత, సభను నిష్పక్షపాతంగా జరపవలసిన బాధ్యత, సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడే బాధ్యత ఉండదని నేను భావిస్తా ఉన్నా. వారికి ప్రాంతంతో గాని పార్టీతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి ధర్మం ఉంటది. స్పీకర్ గారు కూడా ఆ ధర్మాన్ని విస్మరించడం అనేది సహించరాంది.